స్వతంత్రంగా సున్నలా ఉంటాడు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సున్న పెట్టాడు అంటే గుర్తేముంటో తెలుసా? ఎక్కడ మొదలెట్టాడో అక్కడికి వచ్చాడు అని గుర్తు. అలా పూర్తి చేయకపోతే సున్న కాదు. కాదు, నేను ఇలా పెట్టాను అనుకోండి, బిందునాథ కళా విధానేనా అని వేదాంతంలో ఒక పెద్ద విశేషం. ఇలా పెట్టి చుక్క ఇలా తిప్పి మళ్ళీ ఈ చుక్క దగ్గరికి వచ్చేసాను అనుకోండి, సున్న అయిపోయింది. అంటే ఎక్కడ బయలుదేరానో అక్కడికి వచ్చేసాను, అందులో కలిసిపోయాను. ఇప్పుడు నేను ఎక్కడున్నాను మీరు చెప్పలేరు, ఎక్కడ బయలుదేరానో అందులో కలిపాను నేను. అది పూర్ణత్వం, పూర్ణము అంటారు. అందుకే శుభకార్యాలు జరిగితే పూర్ణం పెట్టిన బూరేయిండి అంటారు. పూర్ణం పెట్టిన బూరేయిండి అని ఎందుకంటారంటే, ఈ శుభాలు అశుభాలు అంటూ కూర్చోవడం కాదురా, ఈ తిన్నది వాడికి జ్ఞానంగా పరిణమించాలి. భగవంతుడికి నైవేద్యం పెట్టి పూర్ణం బూరి పెడతారు శుభకార్యంలో. కాబట్టి పూర్ణం, ఆ పూర్ణమైనటువంటి స్థితిని పొందాలి. అది ఆయన యొక్క చంద్రరేఖ చేత గుర్తు. నేను మోక్షమివ్వగలను, జ్ఞానమివ్వగలను, ఇచ్చి మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని స్థితిని కల్పించగలిగినటువంటి వాడను అని చెప్పడానికి ఆయన చంద్రరేఖని ధరిస్తాడు. అది శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియ నాటి చంద్రరేఖ. ఆ దక్షిణామూర్తి మీరు జాగ్రత్తగా చూస్తే ఎడం చేతిలో కింద వైపు పుస్తకాలు ఉంటాయని చెప్పాను, కుడి చేతి వైపు చిన్ముద్ర పట్టి కాలి కింద అపస్మారుడు అనేటటువంటి రాక్షసుణ్ణి తొక్కిపెట్టి ఉంచుతాడు. చిత్రం ఏంటంటే, ఈయన కాలుతో తొక్కితే లోకంలో ఎవరైనా సరే పొలికేకలు పెడతారు. పరమశివుడు కాలుతో తొక్కాడు అనుకోండి, వాడు పొలికేకలు పెడతాడు. రావణాసురుడికి పేరు రావణాసురుడు కాదు, అసలు ఆయన పేరు పులశ్చ బ్రహ్మ దశానన. తాతగారు పెట్టిన పేరేమిటంటే దశగ్రీవ అని పెట్టారు. 10 తలకాయలతో పుట్టాడని దశగ్రీవుడు అని పెట్టాడు. విశ్వసో బ్రహ్మ తండ్రిని అడిగాడు పులశ్చ బ్రహ్మని, ఏమని పెట్టమంటారు నాన్నగారండి వీడికి పేరు అన్నారంటే, దశగ్రీవ అని పెట్టరా అన్నారు. వాడికి దశగ్రీవుడని పేరు. ఓసారి నిష్కారణంగా పరమశివుడు కైలాస పర్వతం మీద తాండవం చేస్తుంటే కైలాసాన్ని కలిపేస్తానని దాని కింద చేతులెట్టి కదపపోయాడు. ఎవడురా కైలాసం కదుపుతున్నాడని కాలి బొటన వేలుతో ఇలా నొక్కాడు ఆయన. వాడి చేతులు కింద ఉండిపోయి పెద్ద రవం చేశాడు, అరిచాడు. ఎంత అరుపు అరిచాడంటే అరుపుకి 3 లోకాలు దద్దరిల్లాయి. ఇంత పెద్ద అరుపు అరిచావు కాబట్టి రావణా అని పిలుస్తున్నాను రా అన్నాడు శివుడు. ఆ తర్వాత వాడు అదే పేరెట్టు తిరిగాడు. కాబట్టి ఆయన తొక్కితే ఎవడు నవ్వడం, కేరమని ఇడుస్తాడు. ఆయన ఒక్కడు నవ్వుతాడు. అపస్మారుడన్న రాక్షసుడు ఏడవడం, కాలి కింద పెట్టి తొక్కితే తల పైకెత్తి శివుడి వంక చూసి నవ్వుతూ ఉంటాడు. అది ఒక్క దక్షిణామూర్తి దగ్గర, నటరాజస్వామి దగ్గర కూడా కనపడుతూ ఉంటుంది. అక్కడక్కడ కింద ఉంటాడు, కానీ దక్షిణామూర్తికి తిన్నగా పాదం కిందే ఉంటాడు అపస్మారుడు. ఈ అపస్మారుడికి ఈ చిన్ముద్రకి ఒక సంకేతం, కుడి చేతి వైపు కిందనున్న చెయ్యి చిన్ముద్ర పడతాడు ఇలాగా. ఈ చిన్ముద్ర దక్షిణామూర్తి తత్వానికి అంతటికీ కూడా ప్రాణం. అదే ప్రాణం. ఎందుకో తెలుసా? అనేక ముద్రలు ఉన్నాయి. ముద్రల గురించి ఎప్పుడు తెలుసుకోవాలంటే ఉపాసనా సంబంధమైన దీక్షలోకి వెడితే ముద్ర తెలుసుకుని దీక్ష తీసుకోవాలి. ముద్ర తెలియకుండా దీక్ష తీసుకోకూడదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటూ ఉంటారు. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే వాళ్ళని గురుముఖంగా ఎందుకు తీసుకోమంటారో తెలుసా? గురువు గారు ముద్రామంత్రం అని చెప్పి ప్రత్యేకంగా ముద్రలు చెప్తారు. చెప్పినప్పుడు ప్రతి ముద్ర పట్టి చూపించాలి. చూపించి ఆ ముద్ర ఎలా పడతారో, ఆ ముద్ర అలా పడితే ఏమిటి ప్రయోజనమో చెప్పాలి. ముద్ర వ్యాఖ్యానం, మౌన వ్యాఖ్య. ముద్రకి అర్థం లేకపోవడం ఉండదు. ఒక ముద్ర అంటే ఒక గుర్తు పడితే దానికొక లక్షణం ఉంటుంది. నేను ఇలా అన్నాను అనుకోండి, జాగ్రత్త అని చెప్పినట్టే కదా. నేను అన్నాను అనుకోండి, అలా ఉండండి ఏం పర్వాలేదు నేను చూస్తాను అని గుర్తు కదూ. నేను చేతిని ఇలా అంటే ఓ అర్థం, ఇలా అంటే ఓ అర్థం కదూ. ముద్రకి అంత సంకేతం ఉంటుంది. ముద్రలన్నిటిలోకి గొప్ప ముద్ర, అన్ని ముద్రలలో ఉండేటటువంటి తత్వము ఏ ముద్రలోకి వెళ్ళిపోతుందంటే చిన్ముద్రలోకి వెళ్ళిపోతుంది. అందుకే చిన్ముద్ర జ్ఞానముద్ర అంటారు. ఇలా పట్టుకుంటే దాన్ని చిన్ముద్ర జ్ఞానముద్ర బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీకు బాగా గుర్తుండడానికి చెప్తున్నా,
ఇలా ఉన్నటువంటి మూర్తిని మీరు ప్రతిరోజు దర్శనం చేసినా, ఆ దేవాలయంలో ప్రవేశించి ఉన్న దుష్టశక్తులు మిమ్మల్ని పట్టుకోలేవు. కారణం ఏమిటో తెలుసా? అన్ని ముద్రల శక్తి ఆ ముద్రలోనే ఉంటుంది. ఎవరైనా ఇలా పట్టుకుని ఉన్నాడు అంటే ఆయన ఇంకా సార్వభౌముడు, అది పతాక స్థాయి అని గుర్తు. ఇలా పట్టుకుంటే అయ్యప్ప పట్టుకుంటారు ఇలాగా, దక్షిణామూర్తి పట్టుకుంటారు ఇలా, పరమశివుడి కొడుకే కదూ అందుకు పట్టుకుంటారు. ఈ ముద్రకి ఎంతో అర్థం ఉంటుంది. ఈ ముద్రలోకి మిగిలిన ముద్రలన్నీ వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్ళిపోతాయంటే, నేను ఉన్న సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు లఘువుగా చెప్పే ప్రయత్నం చేస్తాను, పట్టుకోండి. మీకు అర్థం అవ్వడానికి నా సాధ్యమైనంత ప్రయత్నిస్తాను. ఈ శరీరమునందు రెండు శక్తులు ఉంటాయి. ఒకటి క్రియాశక్తి అంటారు, రెండవది జ్ఞానశక్తి అంటారు. ఇవి శరీరంలోనే కొన్ని కొన్నింటిని జ్ఞానశక్తి పట్టుకుని ఉంటుంది, కొన్ని కొన్నింటిని క్రియాశక్తి పట్టుకుని ఉంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, కంటికి క్రియాశక్తి ఉండదు. నా కంటితో పుస్తకంలో ఓ పుటని తిప్పలేను నేను. కంటి రెప్పతో పట్టుకుని పేజీలు తిప్పచ్చా అండి, కంటి రెప్పతో పట్టుకుని ఒత్తేసుకోవచ్చా అండి అని ఎవరు అడగరు. కంటి రెప్పకి కంటికి క్రియాశక్తి ఉండదు, కంటికి జ్ఞానశక్తి ఉంటుంది. ఇలా చూస్తే అది ఏదో, అది ఏనుగా పులి ఆ వస్తువుని చూపిస్తుంది. చూపిస్తుంది కాబట్టి జ్ఞానశక్తి. చెవికి శబ్దాన్ని వినే శక్తి ఉంటుంది, నాలుకకి రుచి చెప్పే శక్తి ఉంటుంది.